Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము చేసే ఆసనం పేరు వాతాయనాసనము. వాతాయన అంటే గుర్రం మొహం లాగా ఈ ఆసనం ఉంటుంది. గుర్రం మొహం లాగా మన శరీర కాళ్ళ భాగాన్ని, శరీర పైభాగాన్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలంటే మన మోకాళ్ళల్లో ప్రెషర్ బాగా ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆసనం మనము ఈ బోల్సర్ సహాయంతో చేస్తున్నాము. బోల్సర్ సహాయంతో ఈ ఆసనం చేయడం వలన మన మోకాళ్ళకి చాలా మంచి కుషన్ అనేది లభిస్తుంది. అలా కుషన్ లభించడం వలన ఈ యొక్క ఆసనం చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ మన దగ్గర బోల్సర్ లేకపోతే మనము నీ ప్యాడ్ని యూజ్ చేయవచ్చు. ఇవాళ రేపు వర్కౌట్లో మోకాళ్ళు పెయిన్ కాకూడదని చెప్పి ఒక ప్యాడ్స్ దొరుకుతున్నాయి. ఆ యొక్క ప్యాడ్స్ని మీరు మోకాళ్ళ కింద పెట్టి ఈ ఆసనాలు చేసుకోవచ్చు. దాంతో మన మోకాలు చెప్ప అనేది గాయం అవ్వకుండా ఉంటుంది. ఈ యొక్క ఆసనము మోకాళ్ళపై చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆసనము మోకాళ్ళలో పెయిన్ ఉన్న వాళ్ళు, నడుములో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు చేయకూడదు. నడుములలో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి ఈ ఆసనం చేసుకోవచ్చు. కానీ అలా చేయడం వలన ఈ యొక్క ఆసనము మన నడుములలో చాలా తీవ్రంగా, అతి తీవ్రంగా స్ట్రెచ్ని తీసుకొస్తుంది. దాన్ని తట్టుకునే శక్తి మనలో ఉండాలి. ఒకవేళ కాళ్ళ కండరాలు, నడుము కండరాలు ఫ్లెక్సిబుల్గా లేవు, అయినా మీరు ఈ ఆసనం చేసినట్టయితే అక్కడ ఉండే కండరాలు గాయమైపోయే ప్రమాదం మనకు ఉంది. ఈ ఆసనం ఏ విధంగా చేయాలో అనేది చూద్దాము. దానికంటే ముందుగా మనము ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ చేయడానికి మనము వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని మనము ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాము? వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత ప్రాణాయామం చేసినప్పుడు ఏ కండరాలపైనైతే మనం ప్రెషర్ చూస్తున్నామో ఆ యొక్క కండరంలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వజ్రాసనంలో మనము నడుము పృష్ఠభాగంలో ఉండే కండరాలపై ప్రెషర్ బాగా చూపిస్తున్నాము. అలా ప్రెషర్ చూపించి మనము ఒకవేళ ప్రాణాయామం చేసినట్టయితే ఆ యొక్క కండరాలపై రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ విధంగా మనము ఎడమముఖ రంధ్రంతో శ్వాస తీసుకొని కుడిముఖ రంధ్రంతో వదిలిపెట్టాలి. కుడిముఖ రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమముఖ రంధ్రంతో వదిలిపెట్టండి. నిదానంగా ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్, ఎక్సేల్ ఫ్రమ్ రైట్, ఇన్హేల్ ఫ్రమ్ రైట్, ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ప్రాణాయామం చేసి దాని తర్వాత చేతుల్ని కింద పెట్టేసేయండి. ఈ విధంగా రిలాక్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళని మనము తెరవాలి. దాని తర్వాత మనము ఈ విధంగా మోకాళ్ళపై వెళ్ళిపోయి మోకాళ్ళని ఈ విధంగా బోల్సర్పై పెట్టేయాలి. ఇలా పెట్టేసి మనము మోకాళ్ళపై నిలబడదాము. ఇలా నిలబడడం కూడా కొంతమందికి కష్టంగా భావిస్తారు. కాబట్టి మోకాళ్ళ కింద కుషన్ అనేది అవసరము. మోకాళ్ళ కింద కంఫర్ట్గా ఉండకపోతే ఆ యొక్క మోకాళ్ళకు ప్రమాదము. ఈ విధంగా మనము కొంత సమయం పాటు ఉండి మనము దాని తర్వాత నార్మల్గా కూర్చొని హిండోలాసనం చేద్దాము. ఇప్పుడు మనము హిండోలాసనానికి ఈ బోల్సర్ని వాడకుండా కింద కూర్చొని హిండోలాసనంలో కాలుని ఈ విధంగా పైకి కిందకి చేయాలి. హిండోలాసనం చేస్తున్నామంటే ఒక కాలు పద్మాసనంలో తీసుకెళ్తున్నామన్నమాట. అందుకే హిండోలాసనం మనం సాధారణంగా చేస్తాము. ఈ విధంగా కుడి కాలుని మనం హిండోలాసనంలో చేస్తూ ఆ కాలుని బాగా వామప్ చేసుకోవాలి.
దీంతో తొడ బయటి భాగంలో ఉండే కండరాలన్నీ వామప్ అయిపోతాయి. కుడికాలు తర్వాత ఎడమ పాదాన్ని కూడా అదేవిధంగా మనము హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి మనము మోకాలని బోల్సర్ పై పెట్టి ఒక పాదాన్ని ఈ విధంగా పైకి తీసుకొని రావాలి. ఈ విధంగా అర్ధ పద్మాన్ని పద్మంలో వెళ్ళాలి. ఒక కాలు అర్ధ పద్మంలో ఉంది, ఇంకో మోకాలు కింద మ్యాట్ పై ఉంది. ఇలా కొంత సమయం పాటు ఉండండి. ఇలా ఉండాలంటే కూడా చాలామంది కష్టపడతారు. చాలామంది ఈ విధంగా పృష్ఠభాగాలని వెనకాలకి చేస్తూ నిలబడతారు. ఎందుకండి, ఈ యొక్క నడుము ప్రాంతంలో ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి ఇలా ఉంటారు. ఇలాంటి వాళ్ళు మోకాలను కింద పెట్టేస్తూ పాదం వేళ్ళని పట్టుకొని కొంత సమయం పాటు ఈ యొక్క ఆసనంలో ఉండవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఇలా కుడివైపు చేసిన తర్వాత రెండో వైపు కుడి మోకాలని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని మనము ముందుకు తెచ్చి ఈ విధంగా అర్ధ పద్మంలో తీసుకెళ్ళాలి. అర్ధ పద్మంలో తీసుకెళ్లడమే కాకుండా మన మోకాలుని ఎడమ మోకాలుని కింద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ ఈ యొక్క పాదాన్ని నడుము భాగంలో తీసుకెళ్ళాలి. ఇలా నడుము భాగంలో పాదాన్ని పెట్టి మనము సూటిగా నిలబడడం అంటే మన నడుము ప్రాంతంలో ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. చాలామంది వ్యక్తులు ఈ పృష్ఠభాగంపై ప్రెషర్ తట్టుకోలేక ఇక్కడ టైట్నెస్ బాగా ఉండడం వలన ఈ విధంగా నడుముని ముందుకి ఉంచి ఈ ఆసనం చేస్తుంటారు. అలా చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ ఆసనంలో అలానే ఉండండి. పద్మాసనము, అర్ధ పద్మాసనం మీరు ప్రతిరోజు చేసినట్టు అయితే కూడా ఈ యొక్క ఆసనము ఈజీగా ఉంటుంది. అయితే అవన్నిటి ప్రాంతాలలో మోకాళ్ళపై ఇంత ప్రెషర్ పడటం లేదు. ఈ ఆసనంలో మోకాళ్ళలో ప్రెషర్ బాగా పడుతుంది. ఇలా రెండు వైపులా ఈ ఆసనం చేసి నెమ్మదిగా పాదాలని కింద పెట్టేసి మళ్ళీ మనము వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా మనము కాళ్ళని ప్రిపరేషన్ చేసుకోవాలి. వాతాయానాసనము అంత తొందరగా వచ్చే ఆసనం కాదు. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ని ఓ 6 నెలల పాటు చేయండి, కనీసం 3 నెలల పాటు అయితే చేయండి. దాని తర్వాత ఏ మోకాలైతే కింద ఉందో ఆ యొక్క పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలి, ఎలా చేయాలి అనేది తర్వాత చెప్తాను. అయితే వాతాయానాసనంలో మోకాళ్ళు ప్రిపరేషన్ కాకుండా షోల్డర్స్ని కూడా మనము గరుడాసనంలో తీసుకెళ్తాము. కాబట్టి ఈ యొక్క వాతాయానాసనంలో, ఇంతకుముందు చేసిన వాతాయానాసనంలో మనము కాళ్ళని అలా పెట్టేసి చేతులని గరుడాసనంలో ఎలా తీసుకెళ్లాలో అనేది చూద్దాము. ఈ విధంగా మనము కుడి కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని అర్ధ పద్మంలో తీసుకెళ్దాము. దాని తర్వాత ఈ యొక్క కుడి మోచేతిని ఈ విధంగా మనము గరుడాసనం చేతులలో తీసుకెళ్ళాలి. పృష్ఠభాగంలో స్ట్రెచ్ కాకుండా ఇక్కడ వీపులో కూడా బాగా ఇంటెన్స్ స్ట్రెచ్గా స్ట్రెచ్ అనేది పడుతుంది. కొంతమందికి కాలు జారిపోతూ ఉంటుంది. అలా జారిపోకుండా ఇక్కడ అలానే ఉండాలి. ఈ మోచేతులని పైకి చేయండి, దూరం చేయండి, చేతుల వైపు చూస్తూ ఉండాలి. అలా ఈ వాతాయనాసనం ప్రిపరేషన్ను చేయండి. రెండో వైపు కూడా అర్ధ పద్మంలో కుడి పాదాన్ని తీసుకెళ్దాము. ఇలా అర్ధ పద్మంలో కుడి పాదాన్ని తీసుకెళ్ళి ఎడమ చేతిని మనం గరుడాసనంలో తీసుకెళ్ళాలి. తలని చేతులని ఒకవైపు చేసి ఆసనం చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రెండో వైపు కూడా ఈ ఆసనాన్ని చేయండి. మోచేతులని పైకి చేసి చేతులని దూరంగా చేస్తూ ఈ ఆసనం చేయాలి. దాని తర్వాత చేతులని వదిలేసి నెమ్మదిగా మనము వజ్రాసనంలో లేదా బాలాసనంలో రిలాక్స్ అయిపోదాము.
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దర్ని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు చేసే ఆసనం పేరు వాతాయనాసనము. వాతాయనాసనము అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి. ఈ ఆసనంలో మోకాలలో తీవ్రం కాకుండా అతి తీవ్రం కాకుండా చాలా చాలా ఎక్కువగా ప్రభావం పడుతుంది. మోకాలు హెల్దీగా లేని వాళ్ళు ఈ ఆసనము అస్సలు చేయరాదు. ఈ ఆసనానికి చాలా ప్రిపరేషన్ అవసరము. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ని ఈరోజు మనం చేయబోతున్నాము. ఈ ఆసనాన్ని మనము ఎన్నో స్టేజెస్గా డివైడ్ చేసుకుంటూ ఆసనాన్ని చేయవచ్చు. దాంట్లో భాగంగా ఫస్ట్ స్టేజ్ని మనము ఈరోజు చేయబోతున్నాము. దానికి మనం కాళ్ళని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనము ఈ ఆసనము ఈరోజు బోల్సర్తో చేస్తున్నాము కాబట్టి మనము బోల్సర్ సహాయం యూజ్ చేయడం వలన మోకాళ్ళకి ఒక మంచి కుషన్ అనేది దొరుకుతుంది. కానీ మనం కుషన్ లేకుండా వార్మప్ చేయాలి. కుషన్ని పక్కకు పెట్టేసి మనము హిండోలాసనంలో కాలుని ఆడించుదాము. కుడి కాలుని పైకి తీసుకెళ్ళి హిండోలాసనంలో పెట్టండి. ఇలా హిండోలాసనంలో కాలుని తీసుకెళ్ళి మనము తొడని సైడ్ టు సైడ్ బాగా ఊపాలి. కుడి వైపు ఈజీగా వెళ్తుంది, ఎడమవైపు వెళ్ళడం కష్టము. కానీ ఈ కాలుని మనము ఎడమవైపు బాగా ఎక్కువగా తీసుకొని రావాలి. ఇలా కుడి నుంచి ఎడమకి బాగా షేక్ చేస్తూ ఈ కాలుని మీరు వార్మప్ చేసి దాని తర్వాత కాలుని కింద పెట్టేసేయండి. కుడి కాలుని కింద పెట్టేసిన తర్వాత ఎడమ కాలుని మీరు అదేవిధంగా పైకి తీసుకెళ్ళాలి. ఎడమ కాలుని మీరు అదే మోచేతులతో పట్టుకొని బాగా షేక్ చేయండి. కుడి నుంచి ఎడమవైపు, ఎడమ నుంచి కుడివైపు ఈ కాలుని కూడా బాగా మనము ఆడించాలి. ఇలా ఆడించడం వలన ఎడమవైపు కూడా ఉండే తొడపై ఈ యొక్క ఆసన ప్రభావం బాగా పడి కాళ్ళ తొడలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. బద్ధకోనాసనాన్ని కూడా ఇక్కడ వార్మప్గా చేసుకోవచ్చు, కానీ అది మనము చేయటం లేదు. ఇప్పుడు మనము బోల్సర్పై కూర్చుంటున్నాము. బోల్సర్పై కూర్చొని మన కుడి పాదాన్ని ఈ విధంగా కుడి తొడపై తీసుకొని రావాలి. ఇలా కుడి పాదాన్ని కుడి తొడపై తీసుకొని రావడాన్ని మనము అర్ధ పద్మాసనం అని అంటాము. ఇలా అర్ధ పద్మాసనంలో కొంత సమయం పాటు కూర్చుంటే ఈ తొడ కింది భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. అలానే కొంత సమయం పాటు మనము ఎడమ పాదాన్ని కూడా పద్మాసనంలో తీసుకొని రావచ్చు. ఇలా కాళ్ళని పద్మాసనంలో తీసుకొని రావడం వలన మన కాళ్ళ కండరాలలో, తొడలలో, మోకాళ్ళల్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడి ఆ కండరాలు బాగా పనిచేస్తాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత పాదాలని పద్మాసనంలో నుంచి తీసివేసి మనము మోకాళ్ళపై నిలబడాలి. మోకాళ్ళని బోల్సర్పై పెట్టి నిలబడండి. మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేసి పెట్టండి. కాళ్ళ వేళ్ళని కూడా కొద్దిగా దూరంగా చేసి పృష్ఠభాగాలని సూటిగా పెట్టి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా ఉండడం వలన ఆ మోకాళ్ళకి కొద్దిగా కుషన్ అనేది లభిస్తుంది, కాబట్టి ఎక్కువ సమయం పాటు ఇక్కడ ఉండగలుగుతాము. ఒకవేళ మీ దగ్గర ఇలా కుషన్ లేకపోతే మీరు బెడ్షీట్ సహాయంతో చేయవచ్చు. కానీ బెడ్షీట్తో ఒక్కోసారి మోకాళ్ళకి పెయిన్ అనేది ఎక్కువ అవ్వచ్చు. నీ ప్యాడ్స్ అని కూడా దొరుకుతాయి, ఆ నీ ప్యాడ్స్ని కూడా వాడి మనము ఈ ఆసనంలో ఉండవచ్చు. దీని తర్వాత మనము ఇక్కడ ఒక కాలుని పద్మాసనంలో తీసుకొని రావాలి. అంటే కుడి పాదాన్ని మనము అర్ధ పద్మాసనంలో తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి కుడికాలు మోకాలుని మనము కుషన్పై పెట్టేసేయాలి. ఇలా ఉన్నప్పుడు మన పృష్ఠభాగాలు వెనకాల బాగా ఆర్చ్ అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి? నడుములో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. పద్మాసనంలో కాలుని పైకి లేపగానే ఆ కుడి హిప్, అంటే కుడి నడుమ భాగంలో టైట్నెస్ ఉండడం వలన ఆ యొక్క కుడి నడుమ భాగంలో వీపు ఆర్చ్ అవుతుంది. అలా వీపు ఆర్చ్ అవ్వడం వలన ఎడమ పృష్ఠభాగం కూడా రౌండ్ అయిపోతుంది. ఇక్కడ మీ ఎడమ చేతితో ఆ కుడి కాళ్ళ వేళ్ళని పట్టుకొని వీపుని సూటిగా చేయడానికి ప్రయత్నించండి. ఇది చాలా కష్టమైన స్టేజ్. ఇక్కడ మన కుడి మోకాలకి ప్రమాదం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండేలాగా మనము చూసుకుంటూ ఆ యొక్క కాలుని పట్టుకొని మనము ఈ ఆసనాన్ని చేయాలి. కాలు జారకూడదు. ఈ విధంగా కొంత సమయం పాటు ఇక్కడ ఉండి మన వీపుని నిటారుగా చేయండి. దీని తర్వాత మనము చేతులని ఈ విధంగా ముందుకు తెచ్చేసి ఆ ఎడమ కుడి మోచేతిని
ఎడమ మోచేయి కిందికి తీసుకొని రండి. అలా తీసుకొని వచ్చి చేతులని గరుడాసనంలో తీసుకెళ్ళాలి. అలా గరుడాసనంలో తీసుకెళ్ళి ఆ మోచేతులని మనము గడ్డం హైట్లో పెట్టేసి ఆ చేతులని మన తల నుంచి దూరంగా చేయండి. అలా చేస్తూ రెండు మోచేతులని మనము ఎడమ వైపు చేద్దాము. ఇలా చేసి మనము చేతుల వైపు దృష్టిని పెట్టాలి. వాతాయనాసనంలో మనము ఒకవైపు తిరిగి ఆసనము ఎక్కువగా చేస్తూ ఉంటాము, కాబట్టి ఆ రొటేషన్ని కూడా ఇక్కడ స్పైన్లో తీసుకొస్తే బాగుంటుంది. ఆ పృష్ఠభాగాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ముఖ్యంగా మోకాళ్ళు ఆరోగ్యంగా ఈజీగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దాని తర్వాత రెండు చేతులని వదిలేసి మీరు ఆ కుడి కాలుని నార్మల్గా పెట్టేసి ఎడమకాలు పాదాన్ని మనము పద్మాసనంలో తీసుకెళ్తాము. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి ఎడమ పాదాన్ని మనము కుడి తొడకి తాకించేలాగా పెట్టి ఆర్తపద్మంలో వెళ్ళాలి. ఇక్కడ ఉండి మనము నడుముని నిటారుగా చేయడానికి ప్రయత్నించాలి. నడుముని పట్టుకొని కూడా మనము ఇక్కడ నడుముని నిటారుగా చేయవచ్చు. పృష్ఠభాగాలలో నడుములో తొడలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎడమ మోకాలని చాలా జాగ్రత్తగా పెట్టి ఈ ఆసనాన్ని చేయాలి. ఇక్కడ మనము ఆ ఎడమ మోచేతిని కుడి మోచేయి కింద తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి గరుడాసనంలో చేతులని బంధించండి. అలా బంధించి ఆ రెండు మోచేతులని కొద్దిగా కుడివైపు తీసుకెళ్దాము. అలా కుడివైపు తీసుకెళ్ళి ఆ మోచేతులని పైకి చేయండి. ఆ అరిచేతులని మొహం కంటే కొద్దిగా దూరంగా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లడం వలన ఆ భుజంలో వీపులో కూడా స్ట్రెచ్ అనేది వస్తుంది. వాతాయనాసనంలో మోకాళ్ళపై అతి తీవ్రంగా ప్రభావం పడుతుంది, తొడలపై తీవ్రంగా ప్రభావం పడుతుంది, వీపుపై కొద్దిగా ప్రభావం పడుతుంది. ఇలా ఇంటెన్సిటీ తల నుంచి కింది వరకు ఎక్కువగా అవుతూ వస్తుంది. ఇలా ఆసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసి మనము అర్ధపద్మం నుంచి పాదాన్ని బయటికి తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చి నార్మల్గా కూర్చోండి. నార్మల్గా కూర్చొని కాళ్ళని చూటిగా చేద్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వాతాయనాసనం. ఈ ఆసనం చేయడం వలన నడుంపై చక్కటి ప్రభావం పడుతుంది. నడుం కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే చేతులకు కాళ్లకు చాలా మంచిది. ఆయా కండరాలు దృఢంగా బలంగా తయారవుతాయి. కాళ్ళని సూటిగా చేసి మనము కాళ్ళ వేలని మనవైపు లాగుతూ ముందుకు చేస్తూ ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఇలా చేయడం వలన మన మోకాళ్ళకి కొద్దిగా ఇబ్బంది తగ్గి మోకాళ్ళు రిలాక్స్ అయిపోతాయి. మోకాళ్ళకు ఈ విధంగా కాళ్ళ వేలని ముందుకు వెనకాలకు చేయడం వలన చాలా హాయిగా కూడా ఉంటుంది. దీని తర్వాత మనము నార్మల్గా కూర్చొని రిలాక్స్ అయిపోవచ్చు, ప్రాణాయామం చేసుకోవచ్చు. మోకాళ్ళని జాగ్రత్తగా పెట్టుకుంటూ పద్మాసనంలో ఎక్కువగా వజ్రాసనంలో ఎక్కువగా కూర్చోకుండా మనము చూసుకోవాలి. ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత ఇలాంటి ఆసనాలు చేయకూడదు. ఇలా చేయడం వలన మీకు గాయాలవుతాయా కావా అనేది ధ్యానంలో పెట్టుకొని ఆసనాలను చేయాలి. ఫ్యాన్సీగా కనిపిస్తుంది, నా ఏజ్లో నేను ఇది చేసి నేను మా ఫ్రెండ్స్కి చూపిస్తే వాళ్ళు చాలా నన్ను పొగడతారు అనే వాటిపై ధ్యానాన్ని పెట్టకుండా మీరు ఏవైతే మీ ఆరోగ్యానికి మంచివో అలాంటి ఆసనాలే చేయండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము కాళ్ళు అలాగే చేతుల కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనమడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళలో సర్జరీ అయ్యేవాళ్ళు, మోకాళ్ళలో ఎటువంటి గాయాలు అయిన వాళ్ళు ఈ యొక్క ఆసనము అస్సలు చేయకూడదు. అలా చేయడం వలన మీ యొక్క మోకాళ్ళ చిప్పకి, మోకాళ్ళల్లో ఉండే కండరాలకి చాలా ప్రమాదము. నార్మల్గా కూడా మోకాళ్ళు వీక్గా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేసినట్టు అవుతే మోకాళ్ళల్లో పెయిన్ తొందరగా వచ్చేస్తుంది. ఈ యొక్క ఆసనము అతి అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి, కాబట్టి ఈ ఆసనం మీరు చాలా జాగ్రత్తగా ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో చేయండి. ఇవాళ రేపు చాలామంది యోగా నిపుణులు, 6 నెలల్లో నేను ఈ యోగా పోస్చర్ చేస్తాను, సంవత్సరంలో ఈ యొక్క పోస్చర్స్ చేస్తాను, వచ్చే సంవత్సరంలో ఈ యొక్క పోస్చర్ చేస్తాను అని ధ్యేయాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ధ్యేయం పెట్టుకోవడం చాలా మంచిది.
మనము ముందుకు వెళ్ళాలనుకోవడము చాలా మంచిది. కానీ ఈ విధంగా మీరు ఆసనాల ధ్యేయాలే పెట్టుకుంటున్నారు. ప్రాణాయామం ఎక్కువ చేయాలని, ధ్యానంలో ఎక్కువ సమయం పాటు ఉండాలని, నేను యమ నియమాలు బాగా మంచిగా పాటించాలని అనే ధ్యేయాలని పెట్టుకోవటం లేదు. కాబట్టి ఇలాంటి కేవలం శారీరక ధ్యేయాలనే పెట్టుకొని మానసికంగా ఉండే ధ్యేయాలని పై కాన్సన్ట్రేట్ చేయకుండా ఆసనాలు చేస్తే మన యోగా మొత్తం శారీరకంగానే ఉంటుంది. యోగా శరీరాన్ని స్వస్థత తీసుకొస్తుంది, దాంతోపాటు మనసుని కంట్రోల్ చేయడము, అలానే మానసికంగా ధార్మికంగా కూడా మనలో ప్రవర్తన రావాలని చెప్పి యోగా మనకు తెలియజేస్తుంది. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రంలో వాతాయనాసనం, ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బై బై.